పదాన్ని పదాన్ని మోసినటువంటి వారు వచ్చారు కాబట్టి వారికి చక్కగా అవ్వాలి ఉన్నది కాబట్టి వారు ఈ సందర్భాన్ని ఉపయోగించి వీళ్ళందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా పిలుస్తున్నాడు జై తెలంగాణ గౌరవనీయులు ప్లానింగ్ బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ గారికి మీరందరూ కూడా గట్టిగా చెప్పండి కొట్టండి ఎందుకంటే వారి యొక్క కృషి గౌరవనీయులు మన జిల్లా విద్యాశాఖ అధికారి దీనికి కర్త కర్మ క్రియ దీని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి వారికి అన్ని ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారికి అంత దూరం వెళ్తున్నారని వారు ఒక మూడు సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ను ప్రిన్సిపల్ సెక్రటరీని సీఎం ఆఫీస్ ఉన్న కార్యదర్శిని కలిసి మన కరీంనగర్కు సెంటర్ను ఏంటంటే శాంక్షన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు లేకుంటే మన అందరం కూడా హైదరాబాద్ అట్లా హైదరాబాద్ కానీ లేకుంటే నల్గొండలో రెండే సెంటర్లు ఉండే వారి యొక్క కృషి వల్ల మనం కేవలం ఏంటంటే కరీంనగర్ కాకుండా హన్మకొండ నిజామాబాద్ కూడా వారికి ఒక సెంటర్ తెప్పించారు అటువంటి గొప్ప వ్యక్తి వారు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు పౌష్టికాహార లోపం ఉన్నది తర్వాత ఉదయం తినకుండానే వస్తున్న ఉద్దేశంతో వారి యొక్క మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మన కన్నా రామేశ్వర యొక్క సాయి ట్రస్ట్ ద్వారా బెంగళూరుకి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాల నెక్స్ట్ జూన్ పాఠశాల ఓపెన్ ఉండే రాయి కార్యక్రమాన్ని వారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారి యొక్క కృషితోనే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మన పాఠశాల ప్రారంభ రోజు నుంచి రాగి జావా అందించడానికి వారికి గట్టిగా చెప్పడం ద్వారా మన